బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి ఘన విజయం సాధిస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే పార్లమెంట్ స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాలని కూటమి విజయం సాధించబోతుంది. కాబట్టి కూటమి శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు పార్టీల అభిమానులు, నాయకులు, కార్యకర్తలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి తన యొక్క ఆనందాన్ని అయితే చూపిస్తున్నారు. ఇంకా పార్టీల విషయానికి వచ్చేప్పటికి పార్టీల అధినేతలు కూడా పెద్ద ఎత్తున కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఎవరికి వాళ్ళే సంతోషాన్ని అయితే వ్యక్తం చేసుకుంటున్నారు. సంబరాలన్నింటినీ కూడా కుటుంబ సభ్యుల మధ్యనైతే చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లి తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య తన యొక్క విజయాన్ని అయితే సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఇక నారా లోకేష్ కూడా మంగళగిరిలో భారీ మెజార్టీ దిశగా గెలుపొందడంతో నారా లోకేష్కి సంబంధించి కూడా కుటుంబ సభ్యులంతా కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య విజయ సంబరాలు చేసుకుంటున్నారు నారా లోకేష్. ఇంకా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేప్పటికి హైదరాబాద్లో తన నివాసంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున అభినందనలు తెలపడానికి పిఠాపురంలో భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుపొందారు. కాబట్టి ఆయన యొక్క నివాసానికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నా అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున భారీగా చేరుకుంటున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా విజయాన్ని సాధించడంతో ఆయన కూడా మరికొద్ది కాసేపట్లో మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ ఉన్నటువంటి తన నివాసం నుంచి బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో మంగళగిరి అయితే చేరుకోబోతున్నారు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ వద్ద అభిమానులు, కార్యకర్తలను అయితే కలుసుకోబోతున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి వచ్చినటువంటి జనసేన పార్టీ యొక్క నాయకులు, అభ్యర్థులు ఎంతమంది ఎన్ని చోట్ల గెలుపొందేటువంటి విషయాలు అయితే పెద్ద ఎత్తున వివరాలు అయితే సేకరించబోతూ ఉన్నారు. ఇంకా కూటమి అభ్యర్థులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆరా తీయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా విజయాలకు సంబంధించి బీజేపీ పార్టీ కూడా ఖాతా తెరడంతో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో ఖాతా తెరవబోతూ ఉంది. కాబట్టి అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే కొన్ని స్థానాలు గెలిచింది. కాబట్టి బీజేపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉంది. మొత్తంగా కనుక చూసుకుంటే కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ పార్టీ అయితే పూర్తిగా చతికిల పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో 151 సీట్లు సాధించినటువంటి వైసీపీ పార్టీ ఈసారి కేవలం 14 సీట్లకే పరిమితం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ పార్టీ కొన్ని స్థానాలని, కేవలం 4 నుంచి 5 స్థానాలని అభ్యర్థులను అయితే గెలుపొందడం జరిగింది. మరికొన్ని స్థానాల్లో లీడింగ్ అయితే కొనసాగుతుంది. ఇంకా 10 స్థానాల్లో మొత్తంగా కూటమి అభ్యర్థులంతా కూడా ఘన విజయం చేసిగా ఇప్పటి వరకు గెలుపొందినటువంటి కూటమి అభ్యర్థులంతా కూడా భారీ ఎత్తున కూడా మెజార్టీ అయితే సాధించడం జరిగింది. 20,000, 30,000, 40,000, నారా లోకేష్ అయితే 70,000 పైచిలకు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా 70,000 పైచిలకు, కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా 30,000 పైచిలకు మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి సీనియర్ కీలక నేతలంతా కూడా భారీ మెజార్టీతో ఇప్పటికే గెలుపొందడం జరిగింది. కూటమి అభ్యర్థులంతా కూడా భారీ విజయం దిశగా వెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు.